गौरव मुख्यमंत्री केसीआर గారు టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ అభ్యర్థిగా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మా మాజీ ఎమ్మెల్యేని ప్రకటించడం జరిగింది. మునుగోడు ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ మునుగోడు ఎన్నిక అనేది చాలా కీలకం. అభ్యర్థి పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అందరం మునుగోడు యొక్క డెవలప్మెంట్ కొరకు, మునుగోడు యొక్క అభివృద్ధి కొరకు, మునుగోడు బోర్డు తీరవటానికి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ బెచ్చాడుతుంది, గెలిపించాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజకీయాల్లో ఎన్నికలైనప్పుడు ఆశించడం అనేది తప్పు కాదు. అంతిమంగా పార్టీ తరఫున ఒకటే అభ్యర్థి ఉంటారు. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు టికెట్ కొరకు కానీ ఆశించడం జరగలేదు. రెండో అంశం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను మాజీ ఎంపీగా ఉన్నా కాబట్టి ఎంపీగా విశేష అనుభవం ఉంది పార్లమెంట్లో. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ నేషనల్ పాలిటిక్స్లో వెళ్తుంది కాబట్టి నా యొక్క అవసరం తెలంగాణలో కంటే నేషనల్ పాలిటిక్స్లో ఎంపీగా చాలా అవసరం ఉందని నాకు చెప్పడం జరిగింది. నా యొక్క సేవలు బీఆర్ఎస్ అంటే జాతీయ రాజకీయాల కొరకే ముఖ్యంగా ఉపయోగించుకోవడానికి వారు నిర్ధారించడం, ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది.